నమస్తే, నేను జ్యోతి. అమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అచ్చంపేటలో పట్టుబడ్డ నల్ల బెల్లం, పలువురు అక్రమార్కుల అరెస్ట్. అంకాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి. ట్రాఫిక్ నిబంధనలపై ర్యాలీ, రోడ్డు ప్రమాదాలను నివారించాలంటున్న పోలీస్ బాసులు. నత్తనడకన అమరావతి రాజధాని నిర్మాణం, ఇంకా ఎన్నాళ్ళు అంటున్న విపక్షం. బుల్లెట్ తోలిన బాలయ్య, అదుర్సంటున్న అభిమానులు. బోరుగల్లులో ఫ్యాషన్ షో, వయ్యారాలు పొలకబోసిన మెడికోలు. అమ్మ కోలుకోవాలని శ్రీవారికి మొక్కుకున్న తమిళ మంత్రులు. మంత్రి గంటాను నిలదీసిన బౌద్ధ మతస్థులు. విశాఖలో రానున్న ఐటీపీఓ ప్రాంతీయ కార్యాలయం. పరకాల రూరల్ ను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్. విశ్వ విజేతగా భారత కబడ్డీ జట్టు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్తే, అచ్చంపేటలో పట్టుబడ్డ నల్లబెల్లం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం వేనోల్ చౌరస్తాలో శ్రీధర్ అనే వ్యక్తి బొలెరో వాహనంలో బెల్లం తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 5 క్వింటాల నల్లబెల్లం పట్టుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే కాదు, గతంలో కూడా అక్రమార్కులు ఇలానే వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోరుతూ అనంతపురంలో శ్రీ చైతన్య విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్లు లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల రీత్యా వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరుతున్నారు పలువురు ప్రముఖులు. రోడ్డు ప్రమాదాలను నివారించాలని వారు కోరారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనునిత్యం రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన జీవితాలను కాపాడుకోవాలని కోరారు. హైస్పీడ్ ట్రిబుల్ రైడింగ్లను మానుకొని జాగ్రత్త వహించాలని మరోసారి ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పోలీస్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. It's our duty to be safe and sound every single second. Because this world is made up of many things which might damage us. So every moment and every second it should be very proper manner, and we should not go in high speed which may cause death to our life. It's very difficult for us. So many traffic police have implemented so many traffic rules, but few of them are not parting them. They are not taking care of themselves. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గోదావరి ఖనికి చెందిన సింగరేణి కార్మికులు షిరిడీ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంకాపూర్ గ్రామం వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగే అప్పుడే ఏడాది పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, అతిరథ మహారథులు, నేతలు ఈ మహోత్సవానికి వచ్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఈ శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. తోసేస్తున్నాడు వీడు. హిందూ పురాణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు సినీ నటుడు బాలకృష్ణ. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ఆ నియోజకవర్గంలో పర్యటించారు. పాండురంగ నగరంలోని ఎన్టీఆర్ పార్కును ఆయన సందర్శించారు. మరోవైపు నాగుల దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు బాలయ్య బాబు. అనంతరం నందమూరి అందగాడు అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ చేశారు. సినీ నటును చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో సెక్యూరిటీ కల్పించడం పోలీసులకు శక్తికి మించిన పనిగా మారింది. ఈ యొక్క హిందూ పురాణాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి, ముఖ్యంగా నేను చెప్పాను మనం నేర్చుకున్న విద్య మనకు కూడా పనికి రావాలి. ముందు మన గడ్డకి, ఆ తర్వాత సమాజానికి అని, అలాగే ఇక్కడ భావి పౌరులందరూ కూడా వారికి ఉపాధి కల్పన కలిగేలా గొల్లపల్లి వారికి నీళ్లను వదులుతామని, ఆ తర్వాత మార్చి వచ్చే సంవత్సరం 2017 మార్చికి ఇక్కడ హిందూపురానికి కూడా నీళ్ళు అందించి అన్ని చెరువులు కూడా నీళ్ళు అందిస్తామని. వరంగల్ నగరంలో మెడికల్ కాలేజీ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వేసిన వేషాలు, చేసిన ర్యాలీలు ఆకట్టుకున్నాయి. ఉత్కర్ష 2016 పేరుతో జరిపిన ఉత్సవాల్లో భాగంగా ఫ్యాషన్ షో నిర్వహించారు. అందమైన భామలు అంటూ పాటలకు అనుగుణంగా వారి నడక సాగింది. వయ్యారాలు ఒలకబోస్తూ విద్యార్థులు క్యాట్ వాక్ చేసిన తీరు చూసి తీరాల్సిందే. They consider Thank you.
దర్శించుకున్నారు తమిళనాడు మంత్రులు. సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. తమిళనాడు అటవీ శాఖ మంత్రి శ్రీనివాస్, ఆర్ఎన్బి మంత్రి పళనిస్వామి, వెంకన్నని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు మంత్రులు. ఆలయ అధికారులు దగ్గరుండి మరీ వారికి దర్శనం చేయించారు. అనంతరం టీటీడీ తీర్థ ప్రసాదాలు అందించారు అర్చకులు. తిరుమల వెంకన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, అమ్మ జయలలిత త్వరగా కోలుకుని తిరిగి ఇంటికి రావాలని వారు కోరుకున్నారు. நல்ல கட்டுப்பாடோடு கோவில் நிர்வாகம் சிறப்பாக செய்திருக்காங்க. எல்லாருடைய வேண்டுதலையும் வேண்டியிருக்கேன். எங்களை தமிழ்நாடு முதலமைச்சர் எங்கள் இதயமாயிட்டு இருக்கின்ற மாண்புமிகு டாக்டர் புரட்சி தலைவி அம்மா நலம் பெற வேண்டியும், உலகம் அமைதி சமாதானமாக வேண்டும் இங்கே நாங்கள் பிரார்த்தித்திருக்கிறோம். இங்கே நம்முடைய கோவிலில் மிக சிறப்பாக அரேஞ்ச்மெண்ட்ஸ் நல்லபடியாக செய்து தரிசனம் செய்ய சொன்னார்கள். విశాఖ తొట్లకొండపై భూముల కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు. విశాఖ సినీ కల్చర్ క్లబ్కు ప్రభుత్వం ఈ భూములను కేటాయించిన సంగతి తెలిసిందే. విశాఖలోని తోట్లకొండలో భూముల కేటాయింపు వ్యవహారం వివాదంగా మారింది. ప్రాచీన కాలంలో బుద్ధుడు సంచరించిన ప్రాంతంగా తోట్లకొండను పిలుస్తారు. అంతేకాదు, బౌద్ధుని అస్థికల్లో ఒకటి తోట్లకొండలో ఉందని నమ్ముతారు బౌద్ధులు. ఈ పవిత్రమైన ప్రదేశంలో సినీ క్లబ్కు భూములు ఎలా కేటాయించారంటూ మేధావులు, బౌద్ధ మతస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖలో పర్యటించిన మంత్రి గంటాను బుద్ధిస్టు సొసైటీ సభ్యులు నిలదీశారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ప్రదేశాన్ని క్లబ్బులను ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన మంత్రి గంట దీనిపై స్పందించారు. ఈ విషయంపై కలెక్టర్ నుంచి నివేదిక తీసుకుంటామని చెప్పారు మంత్రి గంట. మంత్రి గంటాను కలిసేందుకు వచ్చిన సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే విశాఖలో ఎఫ్ఎన్సిసి సంబంధించిన స్థలం కేటాయించామో దానికి సంబంధించి ఈ బుద్ధిజం సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. అది బుద్ధుడు పర్యటించిన ప్రాంతం, దానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని ఆల్టర్నేటివ్ ఎక్కడన్నా వాళ్ళకి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పిన ఒక మెమరాండం ఇచ్చారు. దాని మీద వెంటనే నేను కలెక్టర్ గారు చెప్పాను. నిజంగానే అది ఆ స్థలాన్ని కేటాయించిన ప్లేసు బుద్ధిజం దానికి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందనుకుంటే డెఫినెట్గా దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం, దాన్ని ఎగ్జామిన్ చేయమని చెప్పాను. నాకు తెలిసిన వరకు కలెక్టర్ ఆల్రెడీ దాని మీద ఎగ్జామిన్ చేశాడు. దాని దీనికి ఏం సంబంధం లేదు. ప్రస్తుతానికి వరకు టెంపరీగా రోడ్డు వాడుతున్నారు తప్ప సపరేట్ దానికి వేరే రోడ్డు వేరే ఎంటిటీ పెడతాం. అది బుద్ధిస్టు సంబంధించిన హెరిటేజీ ఆర్కియాలజీ ల్యాండ్ కాదు అని చెప్పి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఎనీహో వాళ్ళకి ఆ రెప్యుటేషన్ ఇచ్చారు కాబట్టి దాన్ని మళ్ళీ రీఎగ్జామిన్ చేయమని చెప్పాను. నిజంగానే అది బుద్ధుడు దానికి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేయను. అటువంటి లేకపోతే మాత్రం దయచేసి దాన్ని కాంట్రవర్షల్ చేయకుండా దాన్ని పాజిటివ్ జరగాలని కూడా చెప్పాను. విశాఖలో ఐటీపీఓ ప్రాంతీయ కార్యాలయం నిర్మించేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. దేశంలోని వివిధ రంగాల ఉత్పత్తులతో ఐటీపీఓ ఏటా జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించింది. విశాఖలో నెలకొల్పనున్న కార్యాలయం అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థలు సంఘాలతో సమన్వయం చేసుకుంటూ గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గిరాకీని తీసుకురావడానికి కృషి చేయనుంది ప్రభుత్వం. ఐటీపీఓ ప్రధాన కేంద్రం ఢిల్లీ. ఇప్పటికే చెన్నై, కోల్కతా, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఆ సంస్థ ప్రాంతీయ కేంద్రాలున్నాయి. పారిశ్రామిక సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తున్న భారీ వాణిజ్య ప్రదర్శనలకు బాగా ఆదరణ లభిస్తుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారీ వాణిజ్య ప్రదర్శన భవనం ఉంది. కర్ణాటకలో బెంగళూరు ట్రేడ్ సెంటర్, తమిళనాడులో చెన్నై ట్రేడ్ సెంటర్లను అంతర్జాతీయ ప్రమాణాలతో
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో కేంద్రం అత్యాధునికంగా తీర్చిదిద్దింది. వివిధ రంగాలు ఎలా అభివృద్ధి సాధిస్తున్నాయి, వాటిని తట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర కీలకాంశాలపై నిపుణులతో సదస్సులు సమావేశాలు నిర్వహిస్తుంటుంది. విదేశాల్లోని వివిధ ఉత్పత్తుల దిగుమతిదారులను భారతదేశ ఎగుమతిదారులను ఒకే వేదికపై తేవటంలోనూ ఐటీపీఓ కీలక పాత్ర పోషిస్తుంది. పారిశ్రామిక రంగాలకు అవసరమైన కీలక సమాచారాన్ని, విశ్లేషణను, గణాంకాలను అందిస్తుంటుంది. ఇప్పుడు ఆ కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు రానుండటం శుభ సంకేతం. పరకాల రూరల్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ఈ సందర్భంగా పరకాలలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేయటం ఉద్రిక్తతకు తావిచ్చింది. మా యొక్క పరకాలను వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ విద్యార్థి పరిషత్ బిజ్ సంఘం ఆధ్వర్యంలో మరి అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. ఇన్ని రోజుల పాటు ఎన్ని ఉద్యమాలు జరిగినా కానీ ఇప్పటి వరకు పరకాలకు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోవడం మా యొక్క పరకాల ప్రజల దురదృష్టకరం. ఈరోజు ఎంతో మెజారిటీతో గెలిపించినటువంటి చంద్రధర్మారెడ్డి గారు ఈరోజు పరకాల ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. వెంటనే ఒక పరకాలకు ఒక చరిత్ర ఉన్నది. మరి నిజాం కాలంలో రజాకాలను తరిమికొట్టినటువంటి పరకాల గడ్డకు ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతుంది. వెంటనే యొక్క పరకాలకు రెవెన్యూ డివిజన్ కానీ లేకపోతే జిల్లా కేంద్రం కానీ చేయకపోతే ముందు ఇంకా తీవ్ర ఉద్యమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరోసారి విశ్వ విజేతగా నిలిచింది భారత కబడ్డీ జట్టు. తమకు ఎదురులేదని చాటింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ ప్రపంచ కప్ తుది పోర్లో భారత కబడ్డీ జట్టు ఛాంపియన్గా నిలవడం పట్ల అభినందనల వెల్లువ సాగుతుంది. ఇరాన్తో జరిగిన కబడ్డీ ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. ఈ మ్యాచ్లో భారత్, ఇరాన్ జట్లు తలపడ్డాయి. ఓ దశలో భారత్పై ఇరాన్ జట్టుదే పైచేయి అయ్యింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 18-13తో ఇరాన్ ముందంజలో నిలిచింది. అయితే సెకండ్ హాఫ్ మొదలవగానే మరింత దూకుడుతో ఆడింది భారత్. భారత రైడర్ అజయ్ ఠాగూర్ 12 కీలక పాయింట్లు తీసుకువచ్చాడు. దీంతో ఇరాన్ ఆధిపత్యానికి గండిపడింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ క్రీడాకారులను ఆకట్టుకుంది. విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలువురు మంత్రులు అభినందించారు. హైదరాబాద్లో ఉత్కంఠగా సాగిన ఫుట్సాల్ లీగ్ పోటీలు ముగిశాయి. ఫైనల్ పోర్లో రోజ్మేరీ వర్సెస్ డెకన్ స్పోర్టివ్ టీంలు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన సమరంలో చివరకు డెకన్ స్పోర్టివ్ టీం విజేతగా నిలిచింది. ఈ పోటీలకు అమెస్ టీవీ అండ్ యాడ్స్ గ్రూప్, హీరో హోండాలు స్పాన్సర్స్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఫుట్సాల్ లీగ్ పేరుతో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఊహించని స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ఆటగాళ్లే కాదు, క్రీడాభిమానులు హాజరై ఆటను తిలకించారు. ప్రముఖ సినీ నటుడు పృథ్వీ ఆటగాళ్లను పరిచయం చేసుకుని విజేతలను అభినందించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అమేష్ టీవీ, మీరు, మేము, మనం.